ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి అనేక రకాల సమస్యల్ని ఒకే సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా మీ పని మీరు చేసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆటంకాలు బంధుమిత్రులు సహాయం చేసేవాళ్ళు నిస్తత్వంలో పడిపోవటం కరోనా వల్ల ఎవరి ఇబ్బందులు వాళ్ళలో ఉండటం ఎవరి సమస్యలు వాళ్ళకి ఎక్కువ కావటం మీకు ఇబ్బంది కలిగిస్తుంది పరోక్షంగా ఏదో విధంగా ఏదో కోణంలో లబ్ధి పొందుదామని కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని ఆలోచన చేస్తే మీకు ఇబ్బందికరమైన సంఘటనలు తప్ప ఆర్థిక రకమైన ప్రోత్సాహాలు ఎక్కడా లభించవు వివాహ శుభకార్యాలు ఘనంగా చేద్దామని చెప్పని అడ్వాన్సులు ఇస్తే శుభకార్యం పోస్ట్ పోన్ అయింది వీళ్ళు అడ్వాన్స్ రిటర్న్ చేయమంటున్నారు ఏం చేయాలని చెప్పని మానసికమైన వేదనకి గురవుతారు ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు ఏది ఏమైనా విద్యా సంబంధమైన విషయాలతో అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగ సంబంధమైన విషయాలు చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పటికీ మీకు మాత్రం అనుకూలమైన వాతావరణంలో ఏదో విధంగా ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీరు ఆలోచన చేసి అమలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి దైవానుగ్రహం వల్ల అనుకోకుండా ఒకటి రెండు అవకాశాలు రావటం వాటిని వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయటం ఇంతలోకి కరోనా రావటం అడ్డం పట్టడం ఒకటేసారి జరుగుతుంది మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఏది ఏమైనా ఈ కరోనాను ఎదుర్కోవాలి దీటుగా ఎదుర్కొని బుద్ధి చెప్పాలి నాకు నేనుగా ప్రతిక్రియ చేస్తున్నాను అనేటువంటి మాటలు మీ నోటి నుంచి వస్తాయి అదేవిధంగా ప్రయాణాలు రద్దవటం మీకు నష్టం కలిగే చెంచగా మారుతుంది వ్యవసాయం బాగుంది ఈ పండ్ల తోటల వాళ్ళకి పూల తోటల వాళ్ళకి ఉద్యానవన పంటలు పండించే వాళ్ళకి కాలం ప్రతికూలంగానే ఉంది కొద్ది రోజుల్లో అనుకూలమైన పరిస్థితి రాబోతోంది ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీరు చేసినటువంటి దానధర్మాలు దైవ కార్యక్రమాలు ఇతరులకు ఇప్పించిన ఉద్యోగం తాలూకు ఫలితాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కడో ఒక చోట అందుకుంటాయి ఆశీర్వదిస్తాయి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ఏమీ దిగులేదు స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నా మళ్ళీ పునఃపరిశీలించమని కొంతమంది మీ చెవుల దగ్గర జోరీగలాగా పోరు పెడతారు ఓసారి మాటిచ్చాం నిశ్చితార్థాలు అయిపోయినాయి ఈ సమయంలో మళ్ళీ పెళ్లి కూతురు గురించి అవి మాట్లాడటం మీకు సమంజసం కాదు మనకే ఆడపిల్ల ఉంటే మనం ఇలా మాట్లాడతామా మాట్లాడడం కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నాం అమ్మాయి మంచిది కుటుంబం మంచిది మనం అడిగినటువంటి అన్నీ కూడాను వాళ్ళు చేస్తున్నారు కనుక ఈ సంబంధమే నేను చేసుకుంటాను ఈ విధంగా ఆడపిల్లను మోసం చేశాడనేటువంటి అపఖ్యాతి జీవితాంతం నేను మహిళను దయచేసి నాకు ఇలాంటి సలహాలు చెప్పద్దు అని మీరు చెప్పడం జరుగుతుంది ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు జేబులో రూపాయి లేకపోయినా నమ్ముతూనే ఉంటారు ఎదుటి వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవడం మీకు ఇష్టం ఉండదు మన బాధలు చెప్తే మనం నోకోయిపోతాం ఎందుకు మన బాధలు విని ఒక రూపాయి కూడా చేతిలో పెట్టడు ఎందుకు నలుగురి దగ్గర ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి వ్యక్తిగత విషయాలు అని భావిస్తారు కడుపు తీసుకుంటే కాళ్ళం మీద పడుతుంది ఎందుకు వచ్చిన ప్రయాస అని మీరు ఆలోచన చేస్తారు ఏది ఏమైనప్పటికీ మంచి రోజులకి దగ్గరలోనే ఉన్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి